మడకసిర నియోజకవర్గ పరిధిలోని కదిరేపల్లి గుండుమల ఆశా వర్కర్లు ఆశా డే సందర్భంగా విధులను బహిష్కరించి బాయ్కాట్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ ఆశా వర్కర్లకు పెండింగ్లో ఉన్న వేతనాలు ఇన్సెంటివ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల జిల్లా అధ్యక్షురాలు సౌభాగ్యమ్మ, మహాలక్ష్మి, సుమలత, శాంతమ్మ, స్వర్ణలత, సౌభాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. నా పేరు మహాలక్ష్మి, గుండుమల పిఎస్సి ఆశా వర్కర్. మనకి పిఎస్సి నుంచి సమస్యలు ఉన్నాయి. ఇంతకుముందు బకాయి వేతనాలు కూడా ఉన్నాయి. అవి ఇంతకుముందే మెడికల్ ఆఫీసర్ దృష్టికి తీసుకుపోయినాము. మరియు డిఎంహెచ్ఓ ఆఫీస్కి కూడా 2 సార్లు పోయి వచ్చినాము. మన సమస్యల్ని ఏ ఆఫీసర్ కూడా పట్టించుకోలేదు. అక్కడ కూడా పోయి డిఎంహెచ్ఓ ఆఫీస్లో 2 సార్లు 2019లో 1 నెల వేతనం, 2 నెలలు ఇన్సెంటివ్ బకాయిలు ఉన్నాయి సార్, మా సమస్యని పరిష్కరించండి అంటే మెడికల్ ఆఫీసర్ ద్వారా రిక్వెస్ట్ లెటర్ తీసుకురండి అని చెప్పినారు. ఇక్కడికి వచ్చి మెడికల్ ఆఫీసర్ గారిని అడిగితే పట్టించుకోవడం లేదు. ఇంతకుముందు ఒకసారి సార్ని మెడికల్ ఆఫీసర్ని అడిగినాము. సరే అమ్మ, పరిష్కరిస్తాం మీ సమస్య అన్నారు మాటల వరకే. ఇంతవరకు ఎవరు మన సమస్యల్ని పరిష్కారం చేయలేదు. అందుకే ఈరోజు ఆషాఢే ఉంది. ఈ ఆషాఢేని బైకాట్ చేసి మేము మన సమస్యలు, బకాయి వేతనాలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించి పిఎస్సి తరఫున ఉండే సమస్యల్ని కూడా పరిష్కరించాలని కోరుకుంటున్నాం. కదిరేపల్లి పిఎస్సి, గుండుమల పిఎస్సి ఆశా వర్కర్లు ఈరోజు కదిరేపల్లి పిఎస్సి నందు ధర్నా చేస్తా ఉన్నాము. దానికి కారణం వచ్చేసి 2019 శాలరీ 3 నెలలు, 1 నెల 2 నెలలు ఇన్సెంటివ్, 1 నెల బకాయిలు వేతనము రావడకపోవడంతో వీళ్ళు ఎంత రిప్రజెంటేషన్ ఇచ్చినాము. అలాగే పర్మిషన్ కూడా పోయి మేము అనంతపురం ఆఫీస్కి పోయి మేము వేతనం కూడా సంపాదించుకుంటామంటే కనీసం వ్యాక్సిన్ ఉంది, మీరు వెళ్ళడానికి వీల్లేదని చెప్తా అన్నారు మెడికల్ ఆఫీసర్లు. తర్వాత వచ్చేసి ఈ వ్యాక్సిన్ కూడా తీసుకుపోవడం కానీ తీసుకురావడం కానీ మాకు సంబంధం లేని పని కూడా చేపిస్తా అన్నారు. అలా కాకూడదనే ఉద్దేశంతో ఈరోజు బకాయి ముట్టడి చేస్తా ఉన్నాము. అలాగే ఈ ఆఫీస్లో కూడా, హాస్పిటల్లో కూడాను మాకు యూనిఫామ్ మార్చుకోవడం కానీ, ఒక రూమ్స్ కానీ, మళ్ళీ వాష్రూమ్ కానీ ఏందే కానీ మాకు అందుబాటులో తాగే నీళ్లు కానీ అందుబాటులో లేకుండా చేస్తా ఉన్నారు. నెలకు ఒకసారి 4 సార్లు మీటింగ్స్లు, ఏఎన్సీ చెకప్లు పిలిపిస్తారు, కనీసం తాగే నీళ్లు కూడా లేవు. అలాగే యూనిఫామ్ మార్చుకునే కూడా. నా పేరు ఈఎస్ వెంకటేష్, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు కదిరి పిఎస్సీను, కదిరేపల్లి పిఎస్సీను, గుండమల పిఎస్సీకి సంబంధించినటువంటి ఆశా వర్కర్లు ఇక్కడ ఆశా డేని బాయ్కాట్ చేసి ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయాల్సి వచ్చింది. అంటే మొత్తం రాష్ట్రమంతలకు కూడా ఆశా డే జరుగుతుంది, కానీ ఇక్కడ మాత్రం మా నిరసన తెలియజేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది, ఏం కథ అనే వివరాలు లేకపోతే ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి 2019లో 2 నెలలకు సంబంధించినటువంటి ఇన్సెంటివ్, 1 నెలకు సంబంధించినటువంటి జీతం ఇవాళ అనేది ఇప్పటికీ అనేక సార్లు ఈ కింద స్థాయి అధికారులతో నుండి పై స్థాయి అధికారుల వరకు తీసుకెళ్లిన వాళ్ళ దృష్టికి, కానీ ఎవరు పట్టించుకోలే. అందుకని ఈరోజు మాకు పర్మిషన్ అడిగాం. మేము ఎందుకు అనంతపురం పోతాం, కలెక్టర్ గారు ఉంటారు, ఆయనతో మాట్లాడి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాము ఈ సమస్య అంటే, లేదు ఈరోజు ఆశాడే మీరు పోవడానికి లేదని చెప్పేసి పర్మిషన్ ఇలా పోనీ ఇంకొక రోజు పోతామంటే రోజు ఒక ఏదో ఒక మీటింగ్ పెడుతూనే ఉంటారు వారమంతా. ఇంకా ఎట్లా పోవాలా, మేము ఎక్కడ మాట్లాడాలి? అందుకనే ఈరోజు ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం, మా సమస్యలను పరిష్కారం చేయాలనేది. దీనికి ప్రధానంగా అధికారులు వర్కర్స్కు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయకపోగా బెదిరింపులకు దిగుతున్నారు, అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆశాకు ఇది మెడికల్కి సంబంధించినటువంటి వీళ్ళు ఇప్పుడు కరోనా టెస్టులు చేయాల, దీనికి వ్యాక్సిన్ ఇవి టెస్టులకు సంబంధించిన బాక్సులు మడకసిరాలో ఉంటాయి. ఆ మడకసిరా నుండి వీళ్ళు పొద్దున్నే ఊరికి మడకసిరాకు పోవాలా, అక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ అవన్నీ చేయాలా. చేసే అయిపోయిన తర్వాత టెస్టులు వచ్చి ఉంటాయి కదా, వీటిని మళ్ళీ పోయి ఇచ్చి రావాలా. అంటే ఇట్లా రోజుకు 2 సార్లు పోయడము, 2 సార్లు రావడం, దీనికి ఒకసారి పోయిన వల్ల 50-60 రూపాయలు, అంటే రోజుకు 120 రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు. మరి దీనికి పోనీ ఏఎన్ఎంలో వీళ్ళు పంపించే అధికారులు ఎవరైనా, అమ్మ ఇది మీరు కష్టపడి పోతున్నారు ఈ ఛార్జీలకు పెట్టుకోండి అని ఏమైనా ఎవరైనా ఇస్తున్నారంటే దానికి సంబంధించి వీళ్ళు ఎవరు, గవర్నమెంట్ కూడా అట్లాంటి పాలసీ పెట్టలేదు. కానీ వీళ్ళు ఏఎన్ఎంఎల్లో వీళ్ళు చేయాల్సినటువంటి దాన్ని ఆశా వర్కర్ల మీద ఎక్కువ ప్రెజర్ పెట్టి వీళ్ళని ఎక్కడా పోనీయకుండా మేమేం చెప్తే అదేనల్లా అంటే వాళ్ళ కింద పని మనుషుల్లాగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది సరైన
ఇలాంటి కాదని చెప్పేసి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. అధికారులు కూడా స్పందించినారు, ఈ సమస్యల్ని మేము సాల్వ్ చేస్తామని చెప్పేసి ఒప్పుకున్నారు. ఇట్లా ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో మేము పెద్ద ఎత్తున సేట దూరంలో ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని అధికారులు స్పందించి ఈ సమస్యలన్నింటినీ కూడా బకాయిలు ఇంటెన్సివ్ సమస్యలు పరిష్కారం చేయాలి. ఇక్కడ అధికమైనటువంటి భారం మోపుతున్నారు, ఎక్కువ ఒత్తిడి తెస్తున్నారు, బెదిరింపులు చేస్తున్నారు, ఇవన్నీ కూడా మానుకోవాలని చెప్పేసి సిఐటీగా డిమాండ్ చేస్తున్నాం.